అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్. విషయం ఏంటంటే కనుక కస్టడీకి ఇచ్చేసాం, కడుపు మంట తీరిపోయిందబ్బా. నిజమండి. ఎందుకంటానండి, మాట కస్టడీకి అప్పగించేసాం కదా, కస్టడీకి తీసేసుకున్నాం, మా కడుపు మంట చల్లారిపోయిందండి. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారో, అసలు ఎందుకు, ఏంటి సందర్భం అనేది నేను మీకు చెప్పబోయే ముందు ఆల్రెడీ నేను చెప్పిన మాట మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే కస్టడీకి ఇచ్చేసాం, కడుపు మంట చల్లారిపోయింది. ఎవరి గురించి అనాలని మీకు అర్థమై ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది, అలాగే నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు, ఓకే అన్నట్టు నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వీడియోలోకి వెళ్తే కనుక కష్టానికి అప్పగించేసాం, కడుపు మంట చల్లారిపోయింది. ఎవరు మాట్లాడుకుంటున్నారండి, ఒక పక్క వర్గం మాట్లాడుకున్నారు. ఒక వర్గం మాట్లాడుకునే మాటలు ఇవి ఏంటంటే, ఆ చంద్రబాబు నాయుడు గారిని కస్టడీకి తీసుకోరు, బెయిల్ ఇచ్చేస్తుంది, బెయిల్ ఇచ్చేస్తే బయటికి వెళ్ళిపోతారు, ఎలాగ బయటికి వెళ్ళిపోతారు, ఎలాగా ఎలాగని చాలామంది అయితే కనుక నలిగిపోయారండి, పిసుకేసుకున్నారు అనమాట. మాల్కి అయ్యో బెయిల్ వచ్చేద్దేమో, బెయిల్ వచ్చేద్దేమో, బెయిల్ వచ్చేస్తే ఎలాగా అని అనుకున్నారు చాలామంది ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడు జైలు జీవితం గడపడం అంటే సామాన్యమైన విషయం కాదండి. అందులో 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నటువంటి, ఇండస్ట్రీ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టి ఇన్ని రోజులు ఉండటం అసలు రికార్డే నన్ను అడిగితే కనుక. అలాంటిది ఆయనకి బెయిల్ వస్తుందా రాదే అనేది జనాల్లో చాలా అయితే చాలా చర్చ జరిగింది. అలాగే చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఏంటి పోల్స్ అయితే కనుక, ఓటింగ్ పోల్స్ అయితే కనుక పెట్టడం జరిగింది. ఏ పోల్ చూసినా సరే నా యూట్యూబ్ ఛానల్లో కూడా పోలింగ్ అనేది నిర్వహించాను నేను, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుందా రాదు అనేది. 90% వస్తుందని అన్నారండి పాపం. నిజంగా ఎక్కడొక్క 10% మాత్రం రాదన్నారు, కానీ 90% వస్తుందన్నారు. వాళ్ళ ఆలోచనలో ఆశలు అన్నీ పటాపంచలు అయిపోయినాయి. ఏంటంటే బెయిల్ అయితే రాలా, కస్టడీకి ఇచ్చారు ఆయన్ని. మళ్ళా 2 రోజులు కస్టడీకి పొడిగించారు. కస్టడీకి ఇవ్వడం జరిగింది నాకు తెలియగలుగుతాను. ఆల్రెడీ ఆయన ఎప్పుడైతే అరెస్ట్ చేయడానికి తీసుకున్నారో ఆ రోజే సుమారు 7 గంటల 8 గంటల పాటు విచారించారండి సిఐడి అధికారులు. మళ్ళీ ఇప్పుడు 2 రోజులు మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ 2 రోజులు తీసుకోవడం మళ్ళీ ఇది ఏంటంటే బయటకు పంపించే ఉద్దేశం లేదా అని అయితే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చాలా చోట్ల జరిగే చర్చ ఇది. ఈ కస్టడీకి ఇచ్చిన 2 రోజుల్లో సిఐడి అధికారులు ఏం అడిగేస్తారు, ఏం చెప్పేస్తారు, ఏం తెలుసుకుంటారు? నేను చేయలేదు, చేయని దానికి అంటే జరగని దానికి ఏం ప్రశ్నలు వేసేది అడుగుతారు అని అయితే మాట్లాడుకుంటున్నారు ఈ మాటలు బయట. కాబట్టి ఇది ఏది నిజం? ఈ 2 రోజులు కస్టడీ కావాలని కక్షపూరితంగా మేము సాధించాం, వి విల్ డీట్, ఎందుకంటే మేము కస్టడీకి తీసుకున్నాం అనని ఒక మార్క్ క్రియేట్ చేయడం కోసం కస్టడీకి తీసుకున్నారా, లేకపోతే నిజంగా వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా అనేది కనుక చాలామంది అనుమానం అయితే ఉంది. నిజంగా కొంతమంది ఏమన్నారంటే సింపుల్ షార్ట్కట్ అనమాట, కస్టడీకి ఇచ్చాం, మా కడుపు మంట చల్లారిపోయింది, అమ్మయ్యా చంద్రబాబు నాయుడు గారు కూడా కస్టడీకి తీసుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్లో పెట్టించాం, చంద్రబాబు నాయుడు గారిని కస్టడీ తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు జైలు జీవితం అనిపించేలా చేశాం అని అయితే కొంతమంది ఒక వర్గం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని బయట మాట. ఏంటి అమ్మయ్యా కడుపు మంటలు చల్లారి అంట, నిజంగా ఏంటి గ్యాస్ ట్యాబ్లెట్లు కానీ లేదా అల్సర్ ట్యాబ్లెట్లు కానీ ఏమీ వేసుకోకుండానే చాలా సంతోషంగా ఉన్నారని చాలామంది అయితే బయట మాట్లాడుకుంటున్నారు. కాబట్టి నిజంగా కస్టడీకి ఇచ్చేస్తే కడుపు మంట చల్లారిపోయినట్టేనా? చాలామంది పెద్ద పెద్ద నాయకులే కస్టడీలు ఏంటండి, జైలు జీవితాలు అనుభవించినటువంటి నాయకులు ఉన్నారు. ఇది జస్ట్ నథింగ్ అండి నన్ను అడిగితే కనుక. కాబట్టి విషయం ఏంటనేది, నిజం ఏంటనేది క్షుణ్ణంగా ప్రజలకు తెలియట్లేదు. ఇప్పుడు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎవరు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా అరే ఇది జరిగింది, ఇదిగో ఆయన అకౌంట్లో ఇంత పడింది, ఇదిగో ఆయన అకౌంట్లో ఈ డబ్బు పడింది 371 కోట్లు కరెక్టే ఆయన ముద్దాయే అనేది ఎవరో పక్కా ఆధారాలతో అయితే కనుక ఎవరైనా కానీ సిఐడిఆర్ ఆఫీసర్లు కానీ ఈడీ వాళ్ళు కానీ ఎవరు కూడా కరెక్ట్గా ఒక స్పెసిఫిక్ ఫిగర్ అంటూ ఏమీ అకౌంట్లో కానీ అట్లా కానీ ఇప్పటివరకు చూపించలే. అందువల్ల మరికొంత జనాల్లో రకరకాల చర్చలు తినేసి కావాలని అరెస్ట్ చేయించారంటే కక్షభృతంగా అని అయితే మాట్లాడుతున్నారు. లేకపోతే ఆధారాలు బయటెట్టమనండి, ఇలాగా మాట్లాడుకుంటారు. కాబట్టి ఆధారాలు అంటే సరైన ఆధారాలు, ఆధారాలు అంటే ఏవాడు చూపించడం కాదు, సరైన ఆధారాలు. డబ్బు నిజంగా స్కామ్ జరిగింది, జరిగితే ఆ డబ్బేది అడుగుతున్నాడండి బయట. ఎవరైనా మాట్లాడుకుని డిస్కస్ చేసినప్పుడు ఇదే మాట్లాడుతున్నాడు ప్రతివాడు చాలామంది. ఓ స్కామ్ జరిగిందా? నిజమే, స్కామ్ జరిగితే ఎంత జరిగింది? 371 కోట్లు. 371 కోట్లు ఎవరి అకౌంట్లో చూసారు అని అడుగుతున్నారు. అసలు 371 కోట్లు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు వరకు ఎవరికి చెప్పలే, నాకే అర్థం కాలేదు. ఇంకా నేను జనాలకి ఏం చెప్తాం, మనమే మాట్లాడుకుంటాం దాని గురించి. సో కాబట్టి ఏంటంటే రాజకీయాల్లో రకరకాల వ్యూహాలు అయితే ఉంటాయండి, రకరకాల వ్యూహాలు ఉంటాయి, రకరకాల ఎత్తుగడలు ఉంటాయి. అసలు దాన్ని అనాలిసిస్ చేయడం అంటేనే చాలా కత్తి మీద సాము లాంటిది, ఏ టైంలో ఎలా జరుగుతుందో తెలియదు. అలాంటి రాజకీయంలో అసలు మనం ఊహించిన పరిణామాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి.
కాబట్టి అలాంటి ఒక పరిణామమే, ఒక విపత్కర పరిణామం ఇది అనుకున్నాను. ఆలోచిద్దాం ఎలా అంటే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అది కూడా ఎన్నికల ముందు. కాకపోతే గొప్ప విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవడం తోటే ఎన్నికల విషయంలో టీడీపీ పార్టీ చాలామందికి తొక్కేశాం అని అనుకునే వాళ్ళకి ఏంటంటే, ఇంకో మాట ఏంటంటే, బ్రాహ్మణి గారు ఖచ్చితంగా ఆ పార్టీ పగ్గాలు తీసుకుని తను కూడా ప్రజల్లోకి వస్తుందని అయితే కనుక బయట టాక్ నడుస్తుంది. ఒకవేళ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆమెనే చేస్తారా ఏంటనేది అయితే చాలామంది మనసుల్లో అయితే ఉంది. బయట వాడి వేడిగా అయితే చర్చ జరుగుతుంది, నిజంగా ఆవిడ కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ చేస్తారా. ఎందుకంటే ఒకరోజు బ్రాహ్మణి గారు కొవ్వొత్తు పట్టుకుంటేనే ఎక్కడికక్కడ తగలబడిపోయినాయి చాలామందికి పంచులు ఇళ్ళు మొత్తం అని. అలాంటిది ఒకరోజు కొవ్వొత్తు పట్టుకుంటేనే అలా జరిగినప్పుడు ఆ కొవ్వొత్తు పట్టుకున్న చేతితో మైక్ పట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఊహించుకోవడానికి అసలు అందనంత స్థాయిలో ఉందన్నమాట. కాబట్టి ఇది కూడా అయితే కనుక జరుగుతుంది, బయట ఒక టాక్ అయితే ఉంది. చూద్దాం ఎవరు ఏం పట్టుకుంటారనేది, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బయటకు వస్తారనేది. కడుపు మంట చల్లారిన వాళ్ళకి ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా రకరకాల అయితే ప్రశ్నలు అయితే ఉన్నాయి. చూద్దాం ప్రతిదీ ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మీకు మాత్రం నేను అప్డేట్ ఇస్తానే ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.